రష్యా మీదకి ఉక్రెయిన్ని రెచ్చగొట్టింది అమెరికా. ఆ రెచ్చగొట్టినటువంటి కార్యకలాపాలు అలాగే నడుస్తున్నాయి ఇప్పటికీ. కాకపోతే ఇప్పుడు పెత్తనం కూడా చేయాలనుకుంటుంది, దాంతో ఎదురు తిరిగింది ఉక్రెయిన్. ఏదైతే తాజాగా ఇప్పటిదాకా ఏంటి, ఆయుధాలు ఎందుకు ఇవ్వట్లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే రష్యాని పెద్ద దెబ్బ ఏం కొట్టలేకపోయారు, మీరు చిన్న దెబ్బలే కొడుతున్నారు, మెత్తడి సుత్తుతో మొట్టికాయలేస్తే మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలని ఓ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో ఉక్రెయిన్ తన బలగాలన్నింటినీ చావో త్రేవో తెగించి యుద్ధం చేయమంది బెల్గ్రేడ్, రష్యాలో ఉన్నటువంటి బెల్గ్రేడ్లోకి వెళ్ళి అటాక్కి దిగింది. దాని ఇంపాక్ట్ అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలు దగ్ధమైనవి. దానికి ప్రతీకారంగా రష్యా వెళ్ళి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల మీద దాడి జరుగుతుంది. ఈ టైంలో అమెరికా రంగంలోకి దిగి ఉక్రెయిన్ ఇకపైన రష్యా మీద దాడి చేయగాని ఆయిల్ నిక్షేపాల మీద దాడి చేయబాక అది ప్రపంచానికి అవసరం, పెద్ద ప్రమాదం అవుతుంది, అందులో మేమిచ్చిన మిస్సైళ్లతో దాడి చేయబాక అని చెప్పింది. దానికి ఉక్రెయిన్ తోసిపుచ్చింది, యుద్ధం ఎలా చేయాలో మీరేంటి సజెస్ట్ చేయడం, పెద్ద దెబ్బ తీయాలి అనుకున్నాం, ఇప్పుడు ఇదొకటే కాదు రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలన్నీ ధ్వంసం చేస్తాం అని చెప్తుంది ఉక్రెయిన్.